अंधकार में से भी याद कर निर्दिष्ट है प्रचार अंवेदनाथ क्या तपस्या पर शरीर आवेश बंध कारण शैथिल्यात అంటే బంధము యొక్క కారణములను శిథిలత్వం చేయుట వలనము ప్రచార సంవేదన ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి జ్ఞానం ప్రచారం అవటం అనేటువంటి విధానాన్ని సంవేదన అంటే తెలుసుకునేట వలనము అంటే మరియు ఇంకేం లేదు అని చెప్పినప్పుడు అంటాను ఈ రెండు నేను కనుక చేతనైతే చేస్తే యోగాభ్యాసంలో ఇందాక పై చెప్పినటువంటి అవి మనకు కావాలా అక్కర్లేదా కావాలంటే దాని పేరు ఏమంటారు బంధం అంటారు మనకి కావాల్సినటువంటిది ఇంకోటి కనుకైతే చైతుల్యం అంటారు కానీ బంధ కారణముల మీ దగ్గర ఉన్న యోగాభ్యాసం చేస్తుంటే వచ్చిన బంధ కారణాలు ఉంటాయి ఒక్కొక్కడికి పర్సనల్ మ్యాగ్నెటిజం వస్తుంది యోగాభ్యాసం చేస్తుంటే లేక తొంభల కింద జనం చేస్తారు ఎందుకు చేస్తున్నారో వాడు చెప్పి తెలియదు రామకృష్ణ పరమహంసకి సడన్ గా వచ్చింది వచ్చినప్పుడు ఆయన 24 గంటలు న్యూసెన్స్ అయిపోయింది అయిపోయి కళ్ళు మూసుకుని మరో 2 రోజులు ఏం చేశాడు అలాగా మొహం మాత్రం తేభ్య మొహంలాగా ఉన్నట్టుగా ధ్యానం చేశాడు అది మిగిలిపోయింది కనుక ఇవన్నీ బంధ కారణమే ఏమైనా సరే మనం ఏది చేస్తూ ఉంటే వచ్చేటువంటి ఫలితాలైనా చెప్పాం కదా నీకు ఈ ఆఫీసరు ప్రమోషన్ వచ్చే కారు ఇచ్చింది గవర్నమెంట్ జీపీ ఇచ్చింది అది బంధ కారణమా మోక్ష కారణమా దేని మీద ఆధారపడి ఉంది ఆ కారు ఎంత ఖరీదైంది దాని డబ్బా ఏ లోహంతో చేయబడ్డది దాని మీద ఆధారపడి మీ మీద ఆధారపడి ఉంది ఆఫీసరు కారు కోసం ట్రిప్పులు వేసుకునేదంటే బంధ కారణం ఎందుకంటే కారు వీడిని బంధిస్తుంది వీడు కారుని బంధించట్లే కదా కారు కారు కండిషన్గా బతుకుతున్నది ప్రతి వృత్తి చేసేవాళ్ళను ఇహాన్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళను పరాని కోసం ప్రయత్నం చేసేవాళ్ళను అందరిలోనూ ఉంటాయి ఒక నిజమైన ముముక్షుజనుల్లో తప్ప అంటే ఋషుల మార్గాన వెళ్ళేటువంటి వాళ్ళలో తప్ప కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడంటే బంధ కారణము అంటే కాజల్స్ ఆఫ్ బాండేజ్ అంటే బంధములకు కారణము వాటిని శైథిల్యా అంటే శిథిలము చేయుట వలన అంటే కారు ఇచ్చారు ఆఫీసర్ గా ప్రమోషన్ ఇస్తే కారు ఆఫీస్ కోసం గుర్తుంచుకుంటాను దాని పేరు శైథిల్యం భార్య ఒక్కొక్కడు గొలుగుతూ ఉంటుంది ఏమంటే పెళ్లికి వెళ్ళొద్దామండి మా వాళ్ళ ఇంటికి నర్సీపట్నం దగ్గర ఇంకో నర్సీపట్నం నుంచి 35 మైళ్ళు కిలోమీటర్లు లోపల పెళ్లికి వెళ్ళొద్దామండి ఏ వెళ్ళే వాళ్ళంతా వెళ్ళటం లేదా తప్పేమిటి ఇలా తినేస్తుంది అనమాట ఇంతసేపు మాట్లాడినవాడు ఎవరు శైథిల్యం చేసేవాడు శైథిల్యం ఇక్కడ శైథిల్యం చేతనైనటువంటి వాడు వాడిని ఏ విషయంలోనూ ఎవరు కూడా క్వశ్చన్ చేయరు వాడు చేస్తే అంగీకరించడం లేకపోతే ఊరుకుంటాం అంటే ఇంత శైథిల్యం చేయటం వల్ల నన్ను ప్రచారం తెలియాలి ప్రచారం అంటే మనం ఎరుగున్న ప్రచారం కాదు నా దగ్గర నుంచి మీ దగ్గరికి కానీ మీ దగ్గర నుంచి నా దగ్గరికి కానీ ఆ లోపల ఉన్నటువంటి వెలుగును ప్రసారం చేయటం ట్రాన్స్పరెన్స్ అది టీచింగ్ వల్ల రాదు లాజిక్ వల్ల రాదు ఆర్గ్యుమెంట్ వల్ల రాదు ఉపాధ్యాయుడు శిష్యులకు పాఠం రూతుట వలన రాదు దేనివల్ల వస్తుంది వీడు సైలెంట్గా అదిగా ఉండటం వల్ల దాంట్లో ఫీల్ అవటం వల్ల వాడు ఫీల్ అవుతున్నారు అంటే నేను ఏ అనుభూతి ఫీల్ అవుతున్నానో మీరు అదే అనుభూతి ఫీల్ అవుతారు కానీ నేను ఫీల్ కానటువంటి అనుభూతి నేను చెప్పే పాఠంలో మీరు ఫీల్ కాలేరు అది కనుక ఎప్పుడైనా సరే ఒకరి నుంచి ఒకరికి
విషయం ప్రసారం అవటం అనేటువంటిది ఉండే అది పాఠమయము శబ్దమయము వాక్మయము వాక్యమయము కాకుండా గుణమయం ఉన్నది. వాడు సద్గుణాలు వీడికి అంటుతాయి ఆరు నెలలు ఉండేటప్పటికి. వాడు ఎవరితోనూ ఆర్గ్యుమెంట్ చేసేటువంటి లక్షణం లేని వాడి దగ్గర పిచ్చుకొక్కలాగా ఆర్గ్యూ చేసేటువంటి వాడు ఉంటే ఏడాది అయ్యేటప్పటికి వీడు ఆర్గ్యూ చేయడం మానేస్తాడు. ఎందుచేత నువ్వు ఆర్గ్యూ చేయడం మానాలి అని ఆర్గ్యూ చేస్తాడా వాడు? అసలు వాడు వీడితో చేస్తే వాడు కూడా వీడితో పాటు పిచ్చుకొక్క కాకపోతే ఇన్ఫెక్షన్ అయినట్లే అవుతుంది కదా. నువ్వు ప్రతి వాడితో వాళ్ళు ఆర్గ్యూ చేయకూడదు, ఏమిటనుకున్నావు, ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటి అని చెప్పి వీడిని సతాయించడం మనం మొదలెడితే, అంటే వాడే వాడిపోయి వాడికంటే పెద్ద ఆర్గ్యూ చేసేవాళ్ళం మనం తయారై గెలిచామని అర్థం. చివరికి వాడే గెలుస్తాడు. అంటే మన్నే వాడు ఓడించాడు, వాడి ఇన్ఫెక్షన్ మన మీద పనిచేసింది కానీ మన ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద పని చేయలేదు. అలా కాకుండా ఎన్నడూ కూడా ఆర్గ్యూ చేయటం మీద వీటితో మాట్లాడాడు. వీటితో వాడు ఉంటున్నాడు, ఏడాది అయ్యేటప్పటికి వాదించడం మానేశాడు అనుకుంది. ఏం చేత వాదించడం మానేసినటువంటి వాడి దగ్గర ఉంటూ ఉన్నటువంటి సాన్నిధ్యం వీడి మీద పనిచేసింది. ఒక అయస్కాంతం ఒక ఇనప ముక్క మీద పనిచేసినట్లు ప్రెజెన్స్. ఆది చేతన అవటం పేరు ప్రచార సంవేదనం అంటారు. ప్రచారాన్ని సంవేదనం అంటే ట్రాన్స్పరెన్స్ని, ది నో హౌ ఆఫ్ ఇట్, హౌ టు డూ ఇట్, టు నో హౌ టు డూ ఇట్, అది ప్రచారం సంవేదనం అంటే. అది తెలియటం వల్ల నేను అంటే బంధ కారణాలని శిథిలం చేయటం వల్ల నన్ను తర్వాత సత్వము ద్వారా పురుషుని ఒకరినొకరికి ప్రసారం చేయటం ఉన్నాడు. సత్వం అనేది ఏ రకంగా పనిచేస్తూ ఉంటుంది? క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటే లవ్ కింద పనిచేస్తుంది, ప్రేమ కింద. ఆ ప్రేమ సంబంధమైనటువంటి పరస్పర సంబంధములలో మనం ఉంటూ ఉండటం వల్ల లోపల ఉన్నటువంటి పరమ పురుషుడైనటువంటి పురుషోత్తముడి యొక్క సాన్నిధ్యాన్ని ఒకరి వలన ఒకరు అనుభవించుట చేత కావాలి. ఏమండి అది చేతనవటం వలన, అది ప్రచార సంవేదనాత్య అంటే ప్రచారమును తెలుసుకునుట వలన అంటే దీపము ద్వారా వెలుతురును నలుమూలలకు వ్యాపింపజేయునట్టి పద్ధతిని తెలుసుకునుట వలనను అనమాట. మనలో ఉన్నటువంటి సర్వాంతర్యమైనటువంటి నేనను పేరుతో పిలువబడేటువంటి దీపము అందరిలో పనిచేయటం వలన ఈ రెండు చేతనైనటువంటి వాడికి అప్రయత్నంగా చిత్తస్య వాడి చిత్తమునకు పరశరీర ఆవేశ, ఇంకొకటి శరీరమును ఆవేశించుట అనేది వస్తుంది. నా చిత్తం నా శరీరంలో ఉంటుంది కదా, నా మనస్సు నా పంచేంద్రియాలు ఉన్నాయి, వీటికి సంబంధించి నా ఆలోచనలు నా ఊహలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ క్షణనం చేసి ఏది అష్టాంగ యోగం చేస్తే ఇవన్నీ క్షణం అవుతుంది కదా, కానీ చిత్తం ఉంటుందా ఉండదా? పంచేంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, ఏది లోపల ఈశ్వరుడితో పాటు ఇవి ఉంటూ ఉంది. వాడికి ఒక ఏకాగ్రత ఏర్పడుతుంది, అంటే ఏంటి, డైరెక్షన్ ఇన్ లైఫ్. కనుక ప్రతి వాడికి ఒక ఏకాగ్రత ఏర్పడుతుంది ఇలా చేసిన వాడికి. ఈ ఏకాగ్రత వీడి పొరలో వీడి గుండెకాయలో ఉంటుంది అంతే కదా. వీడి ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది? వీడి దగ్గరే ఉంటుంది. అలా కాకుండా ఈ పక్కన శిష్యుడు అనండి, బృతరు అనండి, వీళ్ళలోంచి పర శరీర ఆవేశ, వాడి శరీరాన్ని ఆవేశ, మరి వీడిదో అన్నాడు. వాడిది ఎగిరిపోతాడు, అంటే ఉంటుంది పక్కన అడుగు చేయవచ్చునా మనలో మాట. దీన్ని ఏమంటారు అంటే వీడు ఏవైతే చేయించదలుచుకున్నాడో అవన్నీ వీడు చేస్తూ ఉంటాడు ఈ పని చేసినంత చెప్పి, అంతేనా కదా. ఇందులో కూడా బంధ కారణంగా చేసేటువంటి వాడు ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తాడు. దాన్ని సౌశీల్యం చేసినటువంటి వాడు ఎలా చేస్తాడంటే, వాడు చెప్పే అంటే ఐడియల్గా ఉన్న చూపునాడు ఎలా చేస్తాడంటే, మీరు మొదలుపెట్టారనుకోండి యోగాభ్యాసం, మొదలు పెడితే మీతో పాటు ఒక 10 మంది మొదలెట్టారనుకోండి, ఆ 10 మందిలో ఒక్కొక్కరితో ఒక్కొక్క 10 మంది మొదలెట్టారనుకోండి, 100 మంది అయ్యారు.
ఈ మొదటి వాడు పండేటప్పటికి ఈ 100 మంది కూడాను అదే లైన్స్ లో జీవితం నడుపుకుంటాం, అదే లైన్స్ లో మిగతా ఇంకొక 100 మందికి ప్రచార ప్రసారాలు చేయటం చేసేటువంటి మార్గం వీడు చేయిస్తాడు. అది ఏది పరశరీర ఆవేశం అంటే, అంటే ఇన్ని 100 మంది శరీరాల్లోనూ కూడా వీడి మనస్సు వీడి ఇంద్రియములు పనిచేయటం దేనికి పనిచేస్తాయి? వీడు చెప్పినట్టు చేయటానికి కాదు. వీడు ఏం చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేయటం మొదలెట్టారో అది మిగతా వాళ్ళ చేత చేయించడానికి, దాన్ని సంపూర్ణంగా మధ్యలో విఘ్నం లేకుండా పరిపూర్తి చేయటానికి దాన్నే మనం ఏమంటాం, ఆర్గనైజేషన్. అంటే ఇంతమంది శరీరాలను ఒకటి యొక్క ఆర్గన్ గా పనిచేయటం. ఆర్గనైజేషన్ అంటే ఏమిటి? ఇది నా ఆర్గన్, కానీ ఇంతమందికి ఉన్న కుడి చేతులు కూడా నా ఆర్గన్ గానే పనిచేస్తున్నాయని, అదే ఆర్గనైజేషన్ అంటే. అరవింద ఏం చేశాడు ఏమండి, రమణ మహర్షి ఏం చేశాడు అలా చేస్తాడు, సిద్ధి సాయిబాబా ఏం చేశాడు, కబీర్ దాస్ ఏం చేశాడు ఇవో అలాగూ చేశాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వీడి దగ్గర సామర్థ్యం అవతల వాళ్ళకి పనిచేసేందుకోసమని వీళ్ళ చిత్తం వాళ్ళ శరీరాల్లోంచి పనిచేయిస్తున్నారు. వాళ్ళకి సమర్థులు కాదు కనుక ఇంకాను వాళ్ళకి సామర్థ్యం కలిగే వరకును, లేదా కొంతమందికి ఈ జన్మలో సామర్థ్యం రావటం అనేది కొంతమందికి ఉండదు కనుక వాళ్ళకి ఈ జన్మలో రాకపోయినా సరే సామర్థ్యం ఇవ్వటానికోసం ఇన్ని వేల మంది మనస్సుల్లోనూ వీళ్ళ మనస్సుని పరకాయ ప్రవేశం చేయించి పని చేయిస్తున్నారు. వివేకానంద చేసినదేమి రామకృష్ణుడు వివేకానందకి ఇచ్చాడు, ఇస్తే ఆయన 10 మందికి 100 మందికి 1000 మందికి 100,000 మందికి రామకృష్ణ మిషన్ అనేటువంటిది. ఆ మిషన్ అంటే అర్థం ఇది కనుక దాన్ని స్పిరిచువల్ గా ఉపయోగించినటువంటి దాన్ని చేస్తే మనం ఆర్గనైజేషన్.